తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్గా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియమితులైన సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలోనే తమ ఊరి బిడ్డ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్గా నియమించబడడం సంతోషకరమని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, అలాగే ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని అన్నారు. విప్గా నియామకమైన ఆది శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్, ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, జిల్లా ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్, నాయకులు ఎర్రం గంగనరసయ్య, పల్లి గంగాధర్, మారంపల్లి రాజ్కుమార్, పిడుగు లచ్చిరెడ్డి, గుగ్గిల వెంకటేష్, గంధ మనోజ్, ధర్నా మల్లేశం, మడిశెట్టి అభిలాష్, నంద్యాడపు లక్ష్మీ నరసయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని పెద్దలు ఆది శ్రీనన్న గారికి ఈ రోజు ప్రభుత్వ విప్గా ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో మన రుద్రంగి సీనన్న, మన రుద్రంగి బిడ్డ అని చెప్పి సీనన్న గారికి, మన రుద్రంగి గ్రామస్తులైనటువంటి మన రుద్రంగి మన వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తనకు ఓటేసి గెలిపించిన కారణంగా ఈరోజు ఇదే మనకు ప్రభుత్వ విప్గా ఇచ్చారని చెప్పాలని సంతోషపడడం. రుద్రంగి గ్రామానికి చెందిన పెద్దలు, గౌరవనీయులు, వేములవాడ శాసనసభ్యులు మొన్న ఎన్నికైన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ విప్గా నియమించినందుకు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞత తెలుస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో రుద్రంగి గ్రామానికి చాలా మంచి రోజులుగా భావిస్తూ ఏ కార్యక్రమం అయినా సుదీర్ఘంగా చేసుకోవడం కోసం మనకు మంచి సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చడం కోసం మనకు మంచి అవకాశం కాబట్టి దీనికి తోడుగా ప్రజాదర సహకారంతో రానున్న అగ్రగ్రామిగా నిలిచేయడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మరొకసారి పెద్దలు ఆదేశ గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.